అంటే పొజిషన్లో మా తమ్మారెడ్డి అన్నయ్య కానీ మా డైరెక్టర్ గారు కానీ సోనత్ కానీ అందరూ వయసులో చిన్నాళ్ళే. మరి మా రేణం గారి వయసు ఎంతో తెలియదు. నేను 80లో ఎంటర్ అయ్యా మొన్న ఫిబ్రవరి 10కి 80లో ఎంటర్ అయ్యా. అందుకోసం అందరూ వేదిక మీద వాళ్ళ వృత్తుల్లో పెద్దాళ్ళైనా వయసులో నేను పెద్దాన్నైనా అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ చూసిన ఆశీస్సుకి కళాకారులకి టెక్నీషియన్స్కి మళ్ళీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను విష్ణువు గారు నేను కలిసినప్పుడు పిక్చర్కి నేను పిక్చర్ తీస్తున్నాను అన్నారు. సరే ఎవరో పిక్చర్ తీస్తున్నారు, డైరెక్టర్ ఎవరు అన్నాడు. నేనే డైరెక్టర్ని అన్నాడు. నిజంగా ఏ పుట్టలో ఏ బాగుంటుందో ఎవరికి తెలియదు. ఈ కళామతానికి ఏ పిల్లాడు ముట్టిగా ఉంటాడో తెలియదు. వాళ్ళ పవర్ ఏంటో, వాళ్ళ నాలెడ్జ్ ఏంటో, వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు చేసి పనిని బట్టి తెలుస్తుంది. విష్ణుని చూడగానే ఇంత బాగా నేను సీన్ చేసేటప్పుడు కూడా నాకు సెంటిమెంటల్ ఒక సీన్ ఇచ్చారు. నేను మా తమ్ముడు అనంతు చేశాం. ఆ సీన్ చేస్తుంటే నిజంగా ఒక అరటిపండు తింటుంటే ఎంత హాయిగా ఉంటుంది, ఏ కష్టం లేకుండా ఉంటుందో అంతలా చేయించారు. నేను 703 తెలుగు సినిమాలు చేశాను. చేశాక కూడా నేనన్నా నేను సీనియర్లుగా కాకుండా మా అన్నయ్య చెప్పాడు, మనం బతుకున్నంతకాలం మనం స్టూడెంట్లా బతకాలి, చచ్చిపోయాక మనం టీచర్స్ కావాలి. ఎందుకంటే నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఏం చెప్పారో, మీరు ఎలా చేయమంటారో చెప్పండి అన్న. ఆయన ఏం చెప్పారో అదే చేశావు. నిజంగా అంత గొప్ప డైరెక్టర్ నిజంగా ఆయన ఫస్ట్ పిక్చరా మీకు? ఫస్ట్ పిక్చర్ అంటే నమ్మక్కర్లే ఆ టేకింగ్ కానీ. ఆయన ఆర్టిస్ట్ని దగ్గరగా తీసుకుని చట్టి పిల్లలు చేయించినట్టు అలా చేయించాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆ సాంగ్స్ అన్నీ చూసాం. నేను డబ్బింగ్ అప్పుడు ఇంకొన్ని సీన్ చూసా. మళ్ళీ నేను చెప్పింది కరెక్టా, మీ థాట్ ఏమైనా ఉందా, మీరు ఇంకో ఏమైనా డైలాగ్ మారుస్తారా అని అడిగేవారు. ఇంకా మార్చడానికి ఇందులో లేదండి, మీరు ఏం చెప్తే చేస్తా అని నేను మా అన్నంతో చేశాం. నిజంగా గొప్ప డైరెక్టర్ అవుతాడైనా. నేను నమ్ముతా, నేను నమ్మిన బాబాని నమ్ముతాను. నా జీవితంలో బాబాకి డెడికేషన్ చేశా. ఇందాక చెప్పినట్టు నేను 700 తెలుగు సినిమాలు చేశాను, 4 హిందీ చేశాను, 2 మలయాళం చేశాను, 1 తమిళ్ చేశాను, ఆ రామారావు గారితో చేస్తా, అందరితో చేశాను, రాజేశ్వరరావు చేస్తా, రంగారావు చేస్తా, సావిత్రి గారితో చేస్తా, అందరితో చేశా. నేను ఇంకా నేను అనుకుంటా ఇంకా నా ఆకర్ శ్వాస వరకు నేను మేకప్ వేయాలనుకున్నా. ఓకే, నేను ఇప్పుడు మీ అందరూ చూస్తున్నా, నేను యాక్టివ్గా ఉన్నా. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పగలను, ఏ డైలాగ్ ఇచ్చినా నాకు ప్రాంప్టింగ్ లేకుండా నేను చేయగలను. కానీ నా టైం నేను ఇన్నాళ్ళు చేశా. కొత్త కొత్త తమ్ముళ్ళందరూ కమెడీని వస్తూ ఉంటారు, వస్తే చేద్దామని కూర్చున్నా. అలాంటప్పుడు మా విష్ణు పిలిచి మీరు ఈ సీన్ చెయ్యాలి అన్నారు, చేస్తానన్న. అంత మంచి డైరెక్టరు. ఇది కళ్ళు కాకుండా నేను టైటిల్ పెట్టినందుకు నిజంగా చెప్తున్నా. మా అన్నయ్య రాజుబాబు గారు ఇందాక మా తమ్మారెడ్డి పరద్వాజ అన్నయ్య చెప్పినట్టు కళ్ళు కాంపౌండ్ మా ఇంటి పక్కనే ఉండేది నాగార్జున నగర్లో. మా అన్నయ్య ఒకరోజు అన్నాడు, మద్రాసు నుంచి మేము వచ్చాము, ఇప్పుడు బాగా పీక్ పీరియడ్, మేము బయట ఇంటి దగ్గర కూర్చుంటే అసలు కళ్ళు కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ అన్నారు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది అన్నాడు ఒకసారి. వద్దన్నయ్య, జనం మీద పడిపోతారు, అక్కడేమో కళ్ళు అది అన్నీ తాగా, అన్ని బ్రాండ్లు తాగా, ఆ కళ్ళు ఏంటో రుచి చూడాలి ఇవాళ అన్నాడు. వద్దన్నయ్య అన్నాం, ఊరుకున్నాడు. మామూలుగా నైటు తన హ్యాబిట్ ప్రకారం మామూలు ముందు తాగాడు, 2 పెగ్గలు వేసాక మన మాట వినగా పదండి కళ్ళు కాంపౌండ్ అన్నాడు. ఆ కళ్ళు కాంపౌండ్ తీసుకెళ్తే ఆ కళ్ళు తాగి ఆ నిమ్మకాయ తించిన పచ్చళ్ళ పెట్టాడు, అది నాకాడు, గుడ్డు కొడుకు తిన్నాడు. ఇక్కడ జీవితం అంటే ఇది జీవితం. అక్కడే ఉంది మంచితనం. మనం అనుకుంటాం
నిజంగా ఫ్రాంక్గా మాట్లాడాలంటే, ఒక ధైర్యంగా మాట్లాడాలంటే నిజంగా తాగితేనే నిజం మాట్లాడతాను అంటారు. కానీ కళ్ళు కంపౌండ్లో అన్ని నిజాలు మాట్లాడతారు, అన్ని సత్యాలు కూడా మాట్లాడతారు కళ్ళు కంపౌండ్ ఒకటే. అక్కడ అందుకనే కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, ఒకటే మానవ కులంలా ఉంటుంది. ఈ టైటిల్ మాత్రం కళ్ళు కాంపౌండ్ అని పెట్టాడు కానీ మా విష్ణు, ఇది ఖచ్చితంగా మింట్ కాంపౌండ్ అవుతుంది. మింట్ కాంపౌండ్ అంతే మీకు తెలుసు కదా, మనం డబ్బులు ముద్రిస్తాడంటారు. అలాగే ఇది కళ్ళు కాంపౌండ్ పిక్చర్ సక్సెస్ అయ్యి మింట్ కాంపౌండ్లో డబ్బులు ఎలా ఉంటాయో అన్ని డబ్బులు సంపాదించుకొని ఇంకా ఎన్నెన్నో పిక్చర్లు తీయాలని, దానికి శక్తిని బాబా ఇవ్వాలని బాబా పాదాలు పట్టుకు వేడుకుంటున్నా. ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, హీరోకి, హీరోయిన్కి, మళ్ళీ టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, నాకు నాకు కూడా నా ఇష్టమైన విష్ణులాగా, ఆ విష్ణు నాకు కూడా ఇందులో నేను ఉన్నాను అన్నట్టు నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగాను, ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మా విష్ణు గారికి, మిగతా యూనిట్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ విష్ణు, ఆల్ ది బెస్ట్. అది చెప్పకపోతే బాధ అనిపిస్తుంది. అది మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ కళ్ళు కొమ్మంటూ మళ్ళీ పిక్చర్ తీయాలి, మమ్మల్ని అందరినీ పిలవాలి, ఈ స్టేజ్ మీదకి రావాలి అంటే చాలా కష్టం. అందుకోసం నాకు ఇందాక నుంచి అందరూ పెద్దలందరూ మాట్లాడారు. నేను ఇందులో మీకు చెప్పాను, చిన్న వేషం వేసా, నా స్వార్థం ఒకటి ఉంది. నేను ఎందుకంటే ఎన్టీ రామారావుతో 32 సినిమాలు చేశా, రామారావు కొడుకుతో బాలకృష్ణ గారితో చేస్తా, రామారావు మనవడితో చేస్తా, నాగేశ్వరరావు నాగేశ్వరరావు కొడుకు నాగేశ్వరరావు మనవడితో చేస్తా, రాఘవేంద్రరావు ఫాదరు ప్రకాశరావు డైరెక్షన్ చేస్తా, రాఘవేంద్రరావు డైరెక్షన్ చేస్తా, రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ డైరెక్షన్లో కొడుకు చూస్తా, 3 జనరేషన్లు చూస్తా. అందుకోసం సినిమా తీయడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎవరో కష్టపడి సంపాదించి కొంత కొంత డబ్బు రూపాయి రూపాయి జాగ్రత్త పెట్టి లక్షలు లక్షలు పెట్టి పిక్చర్లు ప్రొడ్యూసర్లు వస్తారు, న్యాయంగా ఉంటే ప్రతి వాడు ఏం వ్యాపారం చేసినా నాకు డబ్బుకి డబ్బు కావాలని కోరుకుంటాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక 80% ప్యాషన్తోనే సినిమా ప్రొడ్యూసర్లు అవుతారు. నేను సినిమా తీయాలని వస్తారు, డబ్బు వచ్చినా రాకపోయినా డబ్బు వస్తుందని మాత్రం తీయరు. కానీ అది దైవానికి వదిలేస్తాం. నిజంగా ఇవాళ ఒక కొత్త ఆయన్ని, ఆయన ఏదో సబ్జెక్ట్ చెప్పాడు, ఆ సబ్జెక్టును పెట్టి మేము డబ్బు పెడతామని ప్రొడ్యూసర్లు వచ్చారు, 4 ముగ్గురు వచ్చారంటున్నారు. వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారు అంటే, ఈయన కొత్తవాడు కదా, ఈయన ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్ రాలే, ఈయన చెప్పిన కథనే బట్టి వాళ్ళు వచ్చారు. అది మాత్రం ఖాయం, ఎందుకంటే ఒప్పుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ ఎందుకు ఒప్పుకుంటారు? మనం ఎప్పుడు చెప్పేవారు, మైసూరు బోండాలో మైసూరు ఎదురు చూపించు అన్నట్ట. మైసూరు బోండాలు పేరు పెట్టారు, దాంట్లో మైసూరు ఉండదు. అలాగే ఈ కళ్ళు కాంపౌండ్లో ఓన్లీ కళ్ళు ఒక్కటే ఉండదు, అది మాత్రం నేను చెప్పగలను. కథ ఉంటుంది అందులో, ఎంతోమంది జీవితాలు చరిత్రలు ఉంటాయి, ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, ఎంతో మంది మనుషుల మనస్తత్వం ఉంటుంది అని నేను ఊహిస్తున్నా. ఖచ్చితంగా అది చూపిస్తారు. ఈ కళ్ళు కాకుండా ఓన్లీ కళ్ళు కోసమే కాకుండా, నేను ఒక 5 ఏళ్ళు ఏంటుంది, నేను ఒక పేపర్లో చదివా, ఒక ఆవిడకి 92 ఏళ్ళుట, యారిగురుగుట్ట దగ్గర ఎక్కడో ఏదో పల్లెలో ఉందిట, 92 ఏళ్ళు. ఆవిడ అన్నం తినలేట, పళ్ళు తినలేట, కళ్ళు తాగి 92 ఏళ్ళు బతికిందిట. అందుకే ఇందాక గౌడ్ గారు చెప్పినట్టు అది ఆయుర్వేదం అంటారా, మంచిదంటారా ఆరోగ్యానికి, సర్వరోగ నివారణ కళ్ళు అంటే అర్థమైంది కదా, 90 ఏళ్ళు గడిపిందంటే గొప్ప కాదు. అందుకోసం మీరందరూ, నేను ఇందాక చెప్పాలను మర్చిపోయింది ఒకటే, ఇక్కడ మీడియా వాళ్ళు, పత్రికా విలేకరులు అందరూ, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. వీళ్ళందరినీ
ఎందుకంటే గొప్పవాడు గొప్పవాడినే చూస్తాడు, భేదాన్ని ఎవరు చూసేవాళ్ళు. ఒకవేళ భేదాడు పెద్దాడు వస్తే మళ్ళీ భేదాన్ని చూడడు, మళ్ళీ గొప్పవాడినే చూస్తాడు. నా చిన్న రిక్వెస్ట్, 56 సంవత్సరాల్లో నాకు ఇప్పుడు 80లో ఎంటర్ అయ్యా, ఆ వయసులో మిమ్మల్ని అందరినీ పాత్రికేయుల్ని, జర్నలిస్టుని, మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరికి తోచిన హెల్ప్ చేసి ఈ ఫస్ట్ మెట్టు కట్టుకున్నాడు ఆ డైరెక్టర్, ఆ మెట్టు మించి 10 మెట్లు ఎక్కించడానికి మీరందరూ కోఆపరేషన్ చేయాలని మీ అందరూ పాదాలు పట్టుకు వేడుకుంటున్నా. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడంటే, ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడంటే దాంట్లో కొన్ని 100ల మంది పనిచేస్తారు. 100 మందికి, ఆ 100ల మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు మీరు మాత్రం. ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్. అలాగే నాకు ప్రసన్న గారు రామారావు గారితో కూడా ఉండేవాడు. ఆయన రామారావు పక్కనే ఉండేవాడు. ఆయనకి ఈ ప్రసన్న గారు అంటే చాలా ఇష్టం. కొడుకుల కంటే దగ్గరగా చూసుకునేవాడు. ఆయన ఇప్పుడు ఏమో బాగా చిక్కుపోయాడు, అప్పుడు మాత్రం బాగా బొడ్డుగా ఉండేవారు. మాకందరికీ ఈయన కూడా, ఆయన గొప్పవాడు ఉన్నాడే కరెక్టే, గుడిలో దేవుడు గొప్పవాడే, పూజారి గొప్పవాడు ఉన్నప్పటికీ ఆ గుడికి జనం రాదు. అలాగా కానీ రామారావు పక్కన ఉండి ఏంటమ్మా ఏంటన్నా ఆయనతో మేము మాట్లాడలేము డైరెక్ట్గా. ఒక ఆయనతో క్రమశిక్షణ, ఆయనతో ఆయన పిచ్చలు చేయడం నిజంగా నా అదృష్టం. మా అమ్మ నాన్న గొప్ప జన్మించారనుకుంటున్నా. ఆయన దగ్గర నువ్వు ఒక మంచి క్వాలిటీ చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఒకరోజు, ఒక్క నిమిషం, ఒకరోజుని నేరం నాది కాదు ఆకలి షూటింగ్ అవుతోంది. అవుతుంటే నేను ఆయన పక్కన ఒక వేషం వేశా. మా అన్నయ్య ఏమో మెయిన్ కమాండ్ చేస్తున్నాడు. ఒకరోజుని ఒక 6 రోజులు షూటింగ్ అయ్యాక మా అన్నయ్య శోభన్ బాబు గారు షూటింగ్ ఉందని మద్రాసు వెళ్ళిపోయాడు. అక్కడ ఊటీలో గెస్ట్ హౌస్ పర్మిషన్ అయిపోతుందంటే ఆ రోజు మా అన్నయ్య లేడు, కాల్ షీట్ లేదు. నాకు అవాళ షూటింగ్ లేదన్నారని పడుకున్నా. మా లాల్ గారు వచ్చారు, వైవీ రావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు మా రూమ్కి. ఏం చిట్టి బాబు ఏం చేస్తున్నారు, పడుకున్నానన్న. కాదు కాదు, ఇవాళ నీకు షూటింగ్ నాకు లేదన్నారు బాబాయ్ అన్న. ఈ లోపల సత్యనారాయణ గారు, రావణంగ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వచ్చారు. మీ అన్నయ్య డూబు వేయాలన్నారు. మీ అన్న, మా అన్నయ్య డూబు వేస్తే మా అన్నయ్య తిడతాడు, మా అన్నయ్యకి నాకు గొడవలు అవుతున్నాయి, చేయనన్న. అందరూ పట్టిమారారు, నువ్వు వేయకపోతే ఎవరితో వేయిస్తారు. ఆ డూబు వేసి మీ అన్నయ్య కాదని తెలిపిపోతే మీ అన్నయ్యకి చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం ఏంటంటే గెస్ట్ హౌస్ పర్మిషన్ అయిపోతుంది, సరే చేయమన్నారు. నేను చేశా. మా అన్నయ్య దాకా అప్పటిదాకా నాకేమో రామారావు పక్క వేషం నిక్కర వేశారు, బనీ వేశారు. మా అన్నయ్య గడ్డపడాలని బిగ్గు పెట్టారు, పంచి కట్టారు, దుబ్బా వేశారు. ఆ సీన్ చేయడానికి వెళ్ళా. వెళ్ళి ఆ సీన్ ఏంటంటే గెస్ట్ హౌస్ తలుపు కొట్టి లోపలికి వెళ్ళాక లోపలేమో బాగా బాడతారు, బయటకు వచ్చి ఆ లాన్లో తిరగాలి ఆ సీను. అప్పుడు నేను ఏంటంటే, నేను మా అన్నయ్యని ఇమిటేట్ చేయడానికి రాజుబాబు ఉన్నాడు, ఇంకో రాజుబాబు ఎందుకు. అందుకోసం నేను మా అన్నయ్యని ఎప్పుడు సాధ్యంత వరకు 99% నేను ఇమిటేట్ చేయలే. నాకు నేనుగా చేసేవాడు. ఇది అన్నయ్య వేషం కదా అని ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళా. కెమెరా ఆన్ చేశారు, యాక్షన్ అన్నారు. ఏమండి ఏమండి, అయ్యోయ్ తలుపుది తలుపుది ఏమండి అన్న. తలుపు తీశారు, లోపలికి వెళ్ళా. పటపటపట సౌండ్ లేశారు, దెబ్బలు కొట్టారు. ఏడుస్తూ బయటకు వచ్చా, లాల్లో తిరగాలి. ఆ సీన్ అంతా చేశా, అందరూ తప్పట్లు కొట్టారు. అప్పటికి రామారావు ఒక కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. ఆ మేకప్ మ్యాన్తో అన్నాడు, అప్పుడు కృష్ణ ఎవరు ఒక బాయ్ కూడా ఉన్నాడు, ఏమిరా రాజుబాబు గారు రాలేదన్నావు కదా, అదిగో రాజుబాబు గారు వచ్చారు కదా అని. ఆయన రాజుబాబు గారు కాదండి, చిట్టుబాబు గారు, రాజుబాబు గారు వేసి కళ్ళే ఉన్నారు, దుబ్బే సరిగ్గా చూడు. ఆయన కూడా రాజుబాబే అనుకున్నాడు. అప్పుడు ఆ సీన్ చేసి వచ్చాక, ఏం చిట్టుబాబు గారు బ్రహ్మాండం చాలా బాగా చేస్తాడు, ఏది మళ్ళీ చెప్పండి డైలాగ్ అన్నారు. నేను చెప్పా, కాళ్ళకి దండం పెట్టా, మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు. అప్పటికి నేను ఒక 20 పిక్చర్లు చేస్తుంటా, ఇంకా చిన్న చిన్న వేషాలే వేస్తున్నా. మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు అన్నారు. బాబాయ్ నేను 6వ తారీఖు వస్తున్నాను. మేము 15వ తారీఖు వస్తాం, 15వ తారీఖు వస్తాం, మేము వచ్చాక మీరు కలవండి అన్నాడు. నేను వెళ్ళి కలిసా. మీరు నమ్మరు,
ఇరవై పిక్చర్లు చేశా. అప్పటికే అన్నయ్య రావణ గారు, మా పొట్టి ప్రసాద్, సాక్షిరం గారు, గోపాలరావు గారు, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి చాలీ పిక్చర్ గొప్ప పిక్చర్ తీస్తున్నాడు. మీరు నమ్మరు, ప్రమాణం చే చెప్తున్నా, నీకు నవనందుల్లో నందుడిగా వేషమిస్తున్నా అన్నాడు. 15వ తారీఖు మీరు కలిస్తే నవనందులో నాకు వేషం ఏంటి, చాణిక్య చంద్రుడితో నా పిక్చర్లో నాకు వేషం ఏంటి అని నాకే ఆశ్చర్యం వేసింది. మా నేత చెప్పా, అన్నయ్య నాకు చాణిక్య చంద్రుడితో వేషం వచ్చింది. ఏ పిక్చర్లోనో దాంట్లో ఎందుకు వచ్చింది? వచ్చింది అన్నయ్య అన్న అల్లాటి. ఆయన ఆ మహానుభావుడు, తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు అనే పదానికి ఎలాగో తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అంత మహనీయుడు. సినిమా అంటే రామారావు గారు గుర్తొస్తారు, అలాంటి మహానుభావుడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే థర్మామీటర్ పెట్టి నోట్లో పెడతాడు, 103 ఉందయ్యా అంటాడు. ఇంకోటికి పెడితే 40 ఉంది అంటాడు. అలాగా ఆయన మనిషిని చూసి ఒక డాక్టర్కి డాక్టర్ లాగా, ఆర్టిస్ట్కి డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో పుట్టారంటే ఓన్లీ ఎన్టీ రామారావు గారు. ఆయన అలాగ చూసి మీకే ఒక వేషం వేసా, ఇంకో వేషం ఏమంటే ఎలా వేస్తాం, అది కాదు రెండో వేషం ఏంటంటే వెయ్యండి, మిమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని చూస్తారని బ్రహ్మం గారు చెప్తారు. ఇందాక చెప్పే ప్రసన్న గారితో 3 వేషాలు వేసా, అంత మహనీయుడు నిజంగా. అలాగే ఆ ప్రసన్న గారికి మాటల్లో వచ్చి ఇదంతా వచ్చింది. ఆయన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక తమ్ముళ్ళలాగో ఒక ఇదిలాగో మా బాబాయ్కి మీరు దగ్గర ఎలా ఉన్నారో, ఈ ప్రొడ్యూసర్కి, ఈ డైరెక్టర్కి మీ వంతు సహకారం. ఇందాక రేలంగా నరసింహ గారు చెప్పాడు, మీ వంతు సహకారం. చిన్నపిల్లాన్ని కొంచెం ఒక్క మాడు 2 మెట్లు ఎక్కించాలంటే ఆయన ఎక్కుతాడు, ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ పిక్చర్ తీస్తారు. ఆ విధంగా మీరు కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.